లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు పరశురామ్. నేటి వార్తలు: తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్ కాలనీలో మరోమారు దొంగలు హల్చల్ చేశారు. వరుసగా తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు లూటీ చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఆదర్శ్ నగర్ కాలనీలో తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు వరుసగా 4 ఇళ్లలో దొంగతనాలతో కలకలం రేపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదర్శ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న గోపాల్ ఇంట్లో అద్దెకుంటున్న బసంతప్ప ఇంట్లో 3 తులాల బంగారం, 1000 పట్టీలు, పట్టు చీరలు అపహరణకు గురైనట్టు పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీలో పలు ఇళ్లలో అద్దెకుంటున్న వేణుగోపాల్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఇళ్లలో కూడా దొంగలు తాళాలు పగలగొట్టినట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఆదర్శ్ నగర్ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లలో మరోమారు దొంగతనాలు జరగడం పట్ల కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంచిగా పొందా కూర్చొని చేసుకుని పోయారు. అది దగ్గరికి ఇట్లా తీసుకోవాలి. ముడ్డు కూడా చాలండి. మా ఇంట్లో దొంగతనం చేయబడింది. మేము మా కూతురు అడిగినందువలన ఇంటికి వెళ్ళిన మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చి చూసేసరికి పొద్దున్న మార్నింగ్ మా వాళ్ళు ఫోన్ చేసిన మా అమ్మమ్మ అక్కకు చూస్తే తలలు విరగొట్టున్నాయి. 3 తొలన్నర నల్ల పూసల దండ, 2 చీరలు ఎత్తుకెళ్ళిండు. బీరువ మొత్తం విరగొట్టు, తలుపులు విరగొట్టుకండి, మొత్తం ఎక్కడెక్కడ సామాన్లు పారేసిండు. వచ్చి చూసేసరికి ఏరి కదా పడిపోయినాయి. సుమారు ఎంత విలువ? 3 తొలంటే బాగానే అండి. 9 తొమ్మిది పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చారంట పోలీస్ వాళ్ళు. పోలీస్ వాళ్ళు వచ్చి చెకప్ చేసిండ్రు. కుక్కలను తీసుకొని వస్తున్నారు. ఇంకా క్లోజ్ టీమ్ వస్తాయని చెప్పిండ. అట్లా వస్తుంది.